పార్టీ వైపు ఉన్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. తారూర్ మండలం మందారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ప్రతి గ్రామానికి అందుతాయన్నారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. పేద ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ అని తెలిపారు. చేయాలని కోరుకుంటూ, అలాగే మీ ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీములు వస్తాయో, లేడీస్ స్కీమ్ ఏ స్కీములు ఉన్నాయో అవన్నీ రంగన వివరంగా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు మనం రేపు 13వ తారీఖు జరిగిపోయే ఎలక్షన్లు ఏవైతున్నాయో, మనము 3వ నంబర్ అయిన రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో మీరు అంతారం గ్రామం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ఉన్నటువంటి పెద్దలు, స్టేజ్ ముందు ఉన్నటువంటి కార్యకర్తలు, అక్కలు చెల్లెళ్ళు మహిళలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి. మనము చాలా వెనుకబడి ఉన్నాం. మన ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా మా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా పేదరికంలో ఎవరున్నా కానీ తప్పకుండా ఇల్లు ఇస్తాం, ఇప్పిస్తా, మీ ఇండ్ల కాడికి రోడ్లు వేపిస్తా. మీ గుడికి 50 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్ అయినాక కూడా శాంక్షన్ అవుతుంది. దాని మీద ఒక పంతులను కూడా పెట్టడం జరిగింది. ఆయనకు ఆర్డర్ కాపీ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జీతం కూడా వచ్చింది. నెలకు 10,000 రూపాయల జీతం గుడికి ఆయన రోజు రెగ్యులర్గా వచ్చి పూజ చేస్తే తనకు జీతం రావడం జరుగుతుంది. మీ ఊరు, ఈ ఊరు నా ఊరు. చాలామంది అంటారు, అన్న నీ ఊర్లో 500 ఓట్లు ఉన్నాయి, నువ్వేమో పెద్దగా ఉన్నావు, నీ ఊరేమో చిన్నగా ఉన్నదన్నా అని చెప్పి చాలామంది అంటారు నన్ను. మీరందరు కూడా వాళ్ళుల్లా వాళ్ళకు 1200 ఉంటే 700 600 ఎట్లొస్తాయో, మన ఊరికి వచ్చే వరకు మన ఊర్లో 1-way ఉండాలని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా. మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, మీ కన్నీళ్ళలో నేను ఏ కష్టం వచ్చినా మీకు వెన్నంటుంటా అని చెప్పి మీకు తెలుసు. ఎందుకంటే ఈ ఊరు చాలా మంచోళ్ళు. ఈ ఊర్లో కొంచెం చిన్న చిన్న సమస్యలుంటాయి, అయినా మీరు ఎక్కడ కూడా జంకకుండా బాధపడకుండా నేను ఎంత దూరం పోయినా తప్పకుండా ఈ ఊరు నా గుండెల్లో ఉంటుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా. ఈరోజు మీరందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే రఘువీరారెడ్డి అనే వ్యక్తి స్టేట్ లెవెల్లో పోయింది కాబట్టి మన ఊరు తరపున మనం అందరం ఏకమై తప్పకుండా రఘువీరారెడ్డికి మనం సహకరించి రఘువీరారెడ్డి దగ్గర పోయి ఏది కావాలన్నా చేపించుకోవచ్చు. తన 1000 మందిలో ఉన్న అంతారం నుంచి వచ్చిండ్రంటే తప్పకుండా అంతారం ప్రజలను పలకరిస్తాడనేది కూడా మీ ఆలోచనలో ఉండాలి. ఏ కష్టం, ఏ నష్టం, ఏ ఇబ్బంది మీ చుట్టూ రానియకుండా ఇక ముందు నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. మీ దగ్గరికి ఇప్పుడు పోలీసు వాళ్ళు నా పేరు చెప్తే ఇప్పించిపెట్టేంత ఇది అయిపోయింది అనేది కూడా మీకు తెలుసు. మీ బాటలు పట్టుకున్నా, మీ పనులు పట్టుకున్నా, లైసెన్స్ లేకున్నా మేము రఘువీరారెడ్డి అంతారం ఊరంటే
మీకు కనీసమన్నా దూరం పోతారు అనేది కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు దారుణ మండలంలో చాలా మంది తెలుసు, ఎందుకంటే కష్టానికైనా నష్టానికైనా 15 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉంటూ తప్పకుండా కేసులు పెట్టించుకొని పాలక పక్షానికి యుద్ధంగా చేసి భయపడకుండా, కేసులకు భయపడకుండా, లీడర్లకు భయపడకుండా ముందుకొస్తే ఈరోజు మనకు మంచి రోజు రావడం అనేది జరిగింది. ఈ రోజున మనము తప్పకుండా మన పేద ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా కోరుతా ఉన్నా. పదవులు ఉంటేనే చేస్తామని కాదు. ఈరోజు రాష్ట్ర సీఎం మనకు పరిచయం, మన స్పీకర్ అన్న నేను ఏం చెప్పినా ఖాళీ చేయడని చెప్పి కూడా మీకు తెలుసు. ఈ ప్రాంతం ఇప్పుడు మన రంజిత్ అన్న కూడా మనకు అండదండలు తప్పక ఉంటాయి. రంజిత్ అన్న తమ్ముడు రావడం జరిగింది. ఈ కోల్టిపం రంజిత్ అన్నల్లో ఈళ్ళదే. ఎందుకంటే మీకు ఏ కష్టం రాకుండా చిన్న చిన్న సమస్యలు ఉద్యోగాలు చేసుకుంటారనే ఉద్దేశంతో అక్కడక్కడైన కోల్టిపరమ్స్ వేయడం జరిగింది. తను ఎంత మంచోడంటే చెప్పలేనటువంటి మంచోడు. నేను కూడా ఆయన మీద ఇసుకపడ్డ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రాంతానికి వచ్చి నువ్వు డబ్బులు వస్తున్నావు బిడ్డ, నీ తోలు తీస్తాం, నీ బండి గుంజుతాం, నీ ఇంట్లో కట్టేస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఇంకా వస్తుంది అనుకోలే. ఆ వ్యక్తికి నేను ఓట్లు వేపిస్తా, ఆ వ్యక్తి కోసమే ఎక్కడో చేసినాడు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నన్ను తిరగమంటే తిరుగుతా అని చెప్పి నేను కళలో కూడా ఊహించలేని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ వల్ల రంజిత్ అన్న గురించి మాట్లాడితే నాకు నైట్ రోజు 11 గంటలకో 12 గంటలకో తప్పకుండా ఫోన్ చేసి ఎట్లా ఉన్నదని చెప్పి అడుగుతాడు. కానీ ఈ జిల్లా ఈ రాష్ట్రంలో తనకు చాలా మంచి నాయకులు ఉన్నారు, తనకు అండదండలు ఉన్నాయి. మన ఊరిని కూడా డెవలప్ చేసుకోవచ్చు, మన మండలిని కూడా డెవలప్ చేసుకోవచ్చు, మన కాన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. తనకి ఈ ప్రాంతంలో ఉందామనే ఆలోచన చాలా బాగా ఉంది. ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకు మన సాయం అవసరం అని చెప్పి ఈ ప్రాంతంలో తిరగడం జరుగుతూ ఉంది. మీరందరూ ఆలోచన చేయాలి. తన గురించి తప్పకుండా ఈ ఊరు నుండి మనం ఆయన ఉప్పు కారము మనం కష్టపడ్డాం, మనం ఆయన తిన్నాం, మన కష్టాన్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు 13వ తారీఖు నాడు తప్పకుండా ఓట్లేసి పెద్ద ఎత్తున అంతరంలో మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. తను ఆయన జీవితం సెట్ అయిన తర్వాత తన పిల్లలను తన కుటుంబాన్ని సెట్ చేసి 55 నుంచి 60 ఏళ్ల తర్వాత రాజకీయాలకు వచ్చి పేద బడుగు వర్గాల కోసం సేవ చేయాలి, పేదరికంలో ఎవరన్నా ఉన్నారో వాళ్ళని లేపాలి, వాళ్ళ కష్టాలు నష్టాలు మనం తీర్చాలి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే గట్టుకేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచన చేసి ఇప్పుడు మనం ప్రసాద్ అన్న గురించి తెలుసు. ప్రసాద్ అన్న అందరికి అండగా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, ఏ నాయకుడు పోయినా మంచిగా మాట్లాడతాడు, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాడు, మీ అందరికి తెలుసు. ఎందుకంటే తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యూన్సీలో ఏ వ్యక్తి పోయి అన్న మాకు కష్టం వచ్చిందంటే తప్పకుండా తీర్చేటువంటి మనసున్నటువంటి వ్యక్తి. ఇక మన పెద్దలు రేవంత్ అన్న గారి గురించి మీకు తెలుసు. తన వ్యవసాయ కుటుంబంలో మన లేక మా లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎదగడం జరిగింది, రాష్ట్రానికి సీఎం కావడం జరిగింది. తనకు పేద రైతుల గురించి తెలుసు, కష్ట నష్టాల గురించి తెలుసు, రైతుల బాధలు ఏందో తెలుసు, వ్యవసాయం చేసిన ఏ విధంగా బాధపడతారో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం రుణమాపి 15వ తారీఖు నాడు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. మీకు 6 పథకాలు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోసం కొన్ని అమలైనవి, కొన్ని టైం పట్టింది. ఎలక్షన్ తర్వాత తప్పకుండా రాష్ట్రంలో ఎలాంటి మాట ఇచ్చిండో మళ్ళొక్క రాజశేఖర రెడ్డిని చూస్తారని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. పేదల పట్ల, పేదల గురించి 24 గంటలు ఆలోచించేటువంటి వ్యక్తి రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉంటే తనను చూసి మేము ఇంప్రెస్ అయ్యి నేను కూడా 15-16 గంటలు కష్టపడితే తప్పేముంది, పేద బడుగు వర్గాలకు సేవ చేస్తే తప్పేముంది అనే ఉద్దేశంతో నన్ను ఈ రాష్ట్రంలో ఎక్కడ పంపించినా పోతున్నా, పనిచేస్తున్నా, వస్తూ ఉన్నా. ఇక ఈ విధంగా పనిచేసుకుంటా పోతా ఉంటే మీలాంటి పేదవాళ్ళ గురించి, మీలాంటి ఇల్లు లేనళ్ళ గురించి, మీలాంటి కట్టడికి బట్టలు లేనటువంటి వాళ్ళ గురించి, మీలాంటి ఒక తులం బంగారం లేనటువంటి వాళ్ళ గురించి, మీలాంటి కష్టాలు పడేటోళ్ళ గురించి పనిచేయడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది.
కాబట్టి ఎక్కడేసినా పోతున్నా, పనిచేస్తున్నా, వస్తున్నా. నేను కూడా కొన్ని రోజుల తర్వాత అంతారంకి వచ్చి కొన్ని డెవలప్మెంట్లు ఉన్నాయి. 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉండి కేసులు పెట్టించుకొని కొట్లాడి ఎన్నో రకాలుగా ఇబ్బందులుండి వస్తే కూడా వాటిని తట్టుకొని ముందుకోవడం జరిగింది. కాబట్టి మీకోసం మీ పేదవాళ్ళ గురించి తప్పకుండా సీఎం గారితో కానీ స్పీకర్ గారితో కానీ రంజిత్ రెడ్డి గారితో కానీ కొట్లాడి మీకోసం పని చేపించి మీ చేత పెడతా చెప్పి కూడా సభాముఖంగా కొడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లు అన్ని కట్టుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది బీజేపీలు అయినా టీఆర్ఎస్లు అయినా పేదోళ్ళు ఉంటారు. మీరు తీసుకున్న తర్వాత ఈ ఊర్లో పెద్ద మనుషులు చెప్తా ఉన్నా, మీరందరూ తీసుకున్నాక కూడా పేదోళ్ళు ఎవరున్నారో, అరువులు ఎవరున్నారో, వాళ్ళకు కూడా మీరు తప్పకుండా బీజేపీ అనుండని టీఆర్ఎస్ అనుండని తప్పకుండా పేదవాళ్ళని గుంజుకొని ఆ పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ గ్రామ పెద్దలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్నవాడు మన కోటే లేడు, అరే వాడు గరీబోడు, మనం ఇస్తే తప్పే ఉంది, మన ఇంట్లోకేం తీస్తలేం కదా. మనం తీసుకొచ్చింది గవర్నమెంట్ నుంచి కాబట్టి మనోడైనా తనోడైనా మనోరోడే కాబట్టి మనం ఇయ్యాలని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నా. మన కోసం కష్టపడిన వాళ్ళని తప్పకుండా మీను ఆకాశంలో పెట్టుకునే రోజు వస్తుందని చెప్పి కూడా సభాముఖంగా కోరుతా ఉన్నా. మిమ్మల్ని తప్పకుండా మంచిగా చూసుకుంటా. ఎందుకు అంటే రోజులు అనేటివి రోజు రోజుకు మారుతా ఉన్నాయి. నాకు దేవుడు కనికరిస్తే మీకు తప్పకుండా ఈ ఉన్న 500 ఓట్లని మీ అందరికీ నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. ఇలాంటి తిమింగలాలను 4 పట్టుకొస్తే ఈ ఊరుని ఏ రకంగా చేయాలనో చేసిపోతానని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. మీకోసం 24 గంటలు తప్పకుండా పనిచేస్తా. మీ కష్ట నష్టాలలో తప్పకుండా పాలు పంచుకుంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా తీరుస్తా. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటే నేను రాష్ట్ర స్థాయిలో ఏదన్నా తీసుకొచ్చి ఈడ పెడతా అని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. నేను ఎంత పెద్దనైనా ఏ ఊర్ర రఘువీరారెడ్డిది అంతే, దారుర్ మండల్ అంతారం విలేజ్ అని చెప్పి చెప్తారు, కానీ రఘువీరారెడ్డిది హైదరాబాద్ అని చెప్పి ఎవరు చెప్పరు. ఎక్కడున్నా నన్ను ఇక్కడ తీసుకురావాల్సిందే, ఎక్కడున్నా ఈ ప్రాంతం అని చెప్పాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా 24 గంటలు నా గురించి మాత్రం, ఈ ఊరికి ఎవరు వచ్చినా ఎన్నో రోజుల నుంచి ఈ ఊర్లో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. మీ రుణం తీసుకునే టైం వచ్చింది, తప్పకుండా మీ రుణం తీసుకుంటామని చెప్పి కూడా సభాముఖంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా ఈ చీకట్లో వచ్చి మీరు సహకరించినందుకు మీ అందరికి కూడా, మహిళలకు, తమ్ముళ్లకు, సోదరులకు, తాతలకు, అవ్వలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ కలిసి వచ్చి సహకరించినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకా 2 విలేజ్లు ఉన్నాయి, ఆ 2 విలేజ్లు కూడా తిరగాలి. 10 గంటల వరకే టైం ఉంది. ఇక చాలామంది మాట్లాడేది ఉన్నారు పెద్దలు, కానీ మాట్లాడియలేను నేనే. దయచేసి మీకు ఏ కష్టం వచ్చినైనా ఫోన్ నంబర్ తీసుకోండి. మిలిటరీలో పెద్ద ఆఫీసర్ పాకిస్తాన్తో కొట్లాడాడు, అర్థమైందా? ఆయనకు అన్ని రకాలుగా అనుభవం ఉంది. తప్పకుండా మీకు ఏదైనా కోల్డ్ పంపులకి ఏం తీసేస్తే ఆయన ఫోన్ చేసిరనుకో, మీకు జాబ్ వచ్చేస్తుందని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. చాలా మంచివారు, మీరందరూ కూడా సహకరించాలి, తప్పకుండా రంజిత్ అన్న కోట్లేయాలని చెప్పి నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. టైం లేక నేను ఇల్లు తిరగలేకపోతున్నా, తప్పకుండా మళ్ళీ వస్తా ఎలక్షన్ రోజు అని చెప్పి కూడా సభాముఖంగా కొడుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై ప్రసాద్ అన్న, జై రంజిత్ అన్న, కాంగ్రెస్ పార్టీ. చలో 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 చిన్నమాములు వస్తాం, మళ్ళీ కలుస్తాను.